الحمد لله والصلاة والسلام على رسول الله بربيك شكولار من درجتنا إسلامي أبي وأتم السلام عليكم ورحمة الله وبركاته نيت من أمشم مدينة واسلو. فيليقنا بصفاصة جود الله سبحانه وتعالى قرآن لا بإذن أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإن الله لهادي الذين آمنوا إلى صراط مستقيم جنانف سقم وارو ఇది నీ ప్రభు తరపు నుంచి వచ్చిన పరమ సత్యమని గ్రహించాలని ఆ సత్యాన్ని స్వీకరించాలి అని వారి హృదయాలు ఆయన వైపునకు మళ్ళాలి అని అల్లాహ్ సుభానహతాల ఇలా చేశాడు మరియు నిశ్చయంగా ఇన్ అల్లాహ లహాదిల్ ఆమెను విశ్వసించిన వారికి సన్మార్గం వైపునకు దర్శకత్వం వహిస్తాడు అని అల్లాహ సుబ్బాన్హతలా సెలవిస్తున్నాడు వీక్షకుల సృష్టి సృష్టిలోని చరాచరాలన్నీ ఎవరి ఆనతోటి ఉనికిలోకి వచ్చాయో ఆ శక్తి స్వరూపుని దర్శకత్వంతోటే అవి తమ తమ మనుగడను సజావుగా కొనసాగ కొనసాగించగలుగుతున్నాయి ఈ మార్గదర్శకత్వం అల్లాహ్ సుభానహుతాల విశ్వంలోని ప్రతి ప్రాణికీ చేశాడు అప్పుడే పుట్టిన తాంబేలు పిల్ల నేల వైపు వెళితే సావుంటుంది అని నీటివైపు ఎలా వెళ్ళగలిగింది అప్పుడే ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన ఓ చేప పిల్లకి ఈదడం ఎవరు నేర్పించారు ఓ ఎలుక పిల్ల ఎప్పుడు పిల్లి పిల్లని చూసి ఉండకపోవచ్చు ఒక పిల్లి పిల్ల ఎప్పుడు ఒక ఎలుక పిల్లని చూసి ఉండకపోవచ్చు అయితే అకస్మాత్తుగా అవి ఎదురైనప్పుడు వారి వాటి నుండి ఆ ప్రత్యేకమైన యొక్క ప్రతిస్పందన రియాక్షన్ అనేది ఎలా చోటు చేసుకుంది పక్షులకి ఎగరడము కానీ చేపలకి ఈదడము కానీ ఇవన్నీ ఎవరు నేర్పించారు ఈ దర్శకత్వం ఎవరిది ఎవరు ఎంత వెతకాలని ప్రయత్నించినా ఇసుమంత లోటుని ఇసుమంత పొరపాటుని కూడా ఈ దర్శకత్వంలో చూపించలేరు అలాంటి మహాద్భుత దర్శకుడు యావత్ ప్రపంచాన్ని ప్రపంచంలోని చరాచరాలన్నిటినీ వాటికి ఏమి కావాలో ఏమి వద్దో అని తెలియజేసే ఆ శక్తి స్వరూపుడు ఆయనే అల్లా సుహానవుతుంది ఈ దర్శకత్వ ఆధారంగానే ఏ ప్రాణి అయినా తనకు లాభదాయకమైన వస్తువుల వైపు వెళుతుంది నష్టపరిచే వస్తువుల నుండి అది దూరంగా పారిపోతుంది అలా విశ్వం మొత్తంలో విశ్వంలోని చరాచరాలన్నిటికీ మార్గదర్శకత్వం వహించిన అల్లా తాలా విశ్వాసుల విషయంలో మరింత కరుణ కలిగి మరింత దయ కలిగి వారికి నిజ మార్గం మీద నడిపిస్తారు నిజ మార్గం వైపునకు వారికి దర్శకత్వం అల్లా సుభాన వహిస్తాడు అలాగే ఎవరైతే సత్యాన్ని అన్వేషించాలనుకుంటారో సత్య ఆర్తితోటి ఎవరైతే రగిలిపోతూ ఉంటారో సత్యాన్ని చేరుకోవాలనే తపన అనేది ఎవరిలోనైతే ఉంటుందో అల్లాహ సుభాన వారి ఆ సత్యార్థిని తీర్చడమే కాకుండా సత్యాన్ని స్వీకరించేలా వారిని దీవించడమే కాకుండా సత్య బాటన చివరి శ్వాస వరకు నిలకడగా వారు కొనసాగేలా కూడా అల్లాహుభాన హోతాల వారిని ఆశీర్వదిస్తారు అలా అల్లా సుభాన హోతాల ఆ మహా గొప్ప ఆశీర్వాదాన్ని విశ్వాస ఆశీర్వాదాన్ని ఎందుకంటే విశ్వాస భాగ్యానికి మించిన భాగ్యం లేదు కనుక విశ్వాస ఆశీర్వాదాన్ని పొందినాక సౌభాగ్యవంతుల్లో ఒకరు ఎవరంటే సువైద్ బిన్ సామిత్ అల్లాహ్ సుభాన్ హోతల ఆయన్ను కరుణించుగాక అభిమాన సోదరులారా సువైద్ బిన్ సామిత్ గొప్ప కవి సార్వభౌముడు మదీనావాసి తన ప్రాంతంలో ఎంతో గౌరవ మర్యాదలు పరువు ప్రతిష్టలు కలిగిన మంచి మనీషి ఆయనలోని ప్రతిభను మంచిని మెచ్చుకుంటూ ఆయన జాతి ప్రజలు ఆయన్ను పురుషోత్తముడు అని పిలిచేవారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని పిలిచేవారు పరిపూర్ణుడు అని పిలిచేవారు అల్ అని చెప్పేవారు ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి హజ్ మరియు ఉమ్రాల నిమిత్తం అవిశ్వాసులు అజ్ఞాన కాలంలో కూడా కాబాను ఉద్దేశించి హజ్ ఉమరాలు చేసేవారు కనుక హజ్ మరియు ఉమరాల నిమిత్తం మక్కా నగరానికి విచ్చేయడం జరిగింది చాలా ప్రముఖమైన వ్యక్తి గొప్ప సంస్కారవంతుడు గొప్ప తెలివితేటలు కలిగిన వ్యక్తి మానవత్వం కలిగిన వ్యక్తి మంచి మనసు ఉన్న వ్యక్తి మక్కా వచ్చాడు కనుక ప్రవక్త సలల్లాహు వసల్లం వారు ఆయన్ను కలవడానికి బయలుదేరారు వెళ్ళి ఆయనతో కలిసిన మీదట సలాం కలాం అయిన మీదట మాటామంతి జరిగిన మీదట ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి ఉద్దేశాన్ని గమనించిన ఆయన ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారిని ఉద్దేశించి చెప్పిన మాట బహుశా మీ దగ్గర ఏదైతే ఉందో అలాంటిదే నా దగ్గర కూడా ఉంది అని నాకు అనిపిస్తుంది అన్నాడు అది విన్న ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అరీ వసల్లం వమల్ల మాక్ మీ దగ్గర ఏముంది అంటే సువైద్ బిన్ సామిత్ చెప్పిన మాట ఏమిటంటే మజల్ల తులుక్మాన్ అలీస్లాం అరబీలో మజల్లా అంటే పుస్తకాన్ని అంటారు పత్రికని కూడా అంటారు కనుక లుక్మాన్ అలై ఇస్లాం వారి యుక్తులతో కూడిన యొక్క గ్రంథం నా దగ్గర ఉంది పుస్తకం నా దగ్గర ఉంది అని చెప్పినప్పుడు ప్రియ ప్రవర్త ముహమ్మద్ సలల్లాహు అలై హుసల్లం వారు ఎంతో సంతోషంగా చాలా మంచిది నేను తప్పకుండా వింటాను వినిపించండి అని చెప్పగా శాంతమైన ఆ గ్రంథంలో ఆయనకు ఎంతైతే గుర్తుందో అంత ఆయన ప్రవక్త సలల్లాహు అలహి వసల్ం వారికి వినిపించడం జరిగింది ప్రవక్త సలహు అలైవసం వారు ప్రశాంతంగా విన్న మీదట చాలా అద్భుతమైన యొక్క విషయాలు మీరు చెప్పారు చాలా మంచి విషయాలు మీరు చెప్పారు అయితే నేను ఏ గ్రంథాన్నైతే తీసుకువచ్చానో అది దీనికన్నా బహుగొప్పది అని ప్రవక్త ముహమ్మద్ సలహాహు అలీహి వసల్లం వారు సెలవిచ్చినప్పుడు సువైద్ బిన్ సామిత్ ప్రవక్త సలహం వారిని ఉద్దేశించి మాట ఇదైతే ఖచ్చితంగా నేను కూడా వినాలనుకుంటాను వినిపించండి నేను వింటాను అంటే ప్రవక్త ముహమ్మద్ సలహు అలీహి వసల్లం వారు ఆయన మధురమైన యొక్క స్వరంతో కుర ఆన్ గ్రంథాన్ని పారాయణం చేసి వినిపించారు ఆ కుర ఆన్ గ్రంథం పారాయణం అనేది సాగుతున్నంత సేపు శ్రవణానందంగా తన్మయానికి లోనవుతూ తాదాత్మ్యానికి లోనవుతూ శ్రద్ధగా వింటున్న యొక్క స్వయద్ బిన్ సామిత్ పారాయణం పూర్తయిన మీదట ఎంత అద్భుతమైన వాణి ఇది మీరు అన్నట్టే ఇది ఉంది అని అంగీకరించాడు ఆ తర్వాత ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు ఆయన నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు తను కూడా మదీనాకి తిరిగి వచ్చి ఒక యుద్ధం అనేది ఆ సందర్భంగా చోటు చేసుకుంది మదీనాలు ఆ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికన్నా పూర్వం సువైద్ బిన్ సాబిత్ ఆయన పరమపదించడం జరిగింది అంటే ఈ శుభాత్మ ఎక్కువ కాలం అనేది బతకలేదని తెలుస్తుంది అయితే జాతి జనులు సాక్ష్యమిచ్చారు ఆయనకు మరణం అనేది విశ్వాస స్థితిలోనే వచ్చింది కనుక హాఫిజ్ ఇబున్ హజర్ రహ్మల్లాహ్ గారు ఆయన విషయమే చెప్పిన మాట ఆయన్ను ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారి సహాబాల్లో ఎంచడం అనేది జరగదు ఎందుకంటే సహాబీగా ఎంచాలి అంటే విశ్వాస స్థితిలో ప్రవక్త ముహమ్మద్ సలలాహు అలీ వసల్లం వారిని చూసి ఉండాలి ఒక క్షణం కోసమైనా సరే విశ్వాస స్థితిలో ప్రవర్తన అమ్మ వారిని చూసి ఉండాలి కనుక ఖురాన్ స్వర్ణకార ధుని ధనుల్ని విన్న స్వయద్ బిన్ సామిత్ ఆయన మదీనా వెళ్ళిన మీదట ఆ వాణి ప్రభావం అనేది బలంగా ఆయన మనసు మీద ఉండేది కనుక నిజదైవాన్ని ఆయన విశ్వసించడమే కాకుండా అనజదేవుడైన అల్లా సుహాన హుతాల పంపిన అంతిమ దైవ ప్రవక్తగా మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారిని కూడా ఆయన నమ్మి నడుచుకున్నారు అని ఆయన జాతి జనులే సాక్ష్యం ఇచ్చారు అభిమాన సోదరులారా వాళ్ళు చెప్పిన మాట ఫకద్ రాహు వహువ ముస్లిం అతను విశ్వాస స్థితిలోనే హత్య గావించబడ్డాడు అని జాతి జనులు సాక్ష్యమిచ్చారు ప్రియ వీక్షకుల్లారా మదీనా వాసుల్లో వెలిగిన విశ్వాస జ్యోతి మరో వ్యక్తి జీవితంలో సైతం సత్య వెలుగుల్ని నింపింది ఆ వ్యక్తి యాస్ బిన్ మాజ్ ఈయన ఎవరు అంటే మదీనా వాసి బను అబ్దుల్ అష్హల్ అనే తెగకి చెందిన వ్యక్తి బుఆస్ అనే ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్న యొక్క యుద్ధానికన్నా పూర్వము ఆ యుద్ధ సన్నాహాల నిమిత్తం చుట్టూ పక్కల ఉన్నక వ్యక్తుల మద్దతుని సమీకరించాలి సేకరించాలి కూడబలుక్కోవాలి అనక కూడగట్టుకోవాలనే ఒక ఉద్దేశంతో ఏ మదీనా నుండి ఔస్ యొక్క బృందం అయితే వచ్చిందో ఆ బృందంలో తను కూడా ఒకరు మరి మదీనా నుండి ఓ బృందం మక్కాకు వచ్చింది అని తెలుసుకున్న ఈ ఉద్దేశంతో వచ్చింది అని తెలుసుకున్న ప్రవర్తన అహమ్మ సలహు అలీ వసల్లం వారు ఆ బృందాన్ని వెళ్ళి కలుసుకున్నారు కలుసుకొని సలాం కలాం మాట మంతి అయిన మీదట అయ్యా మీరు ఏ ఉద్దేశంతోనైతే వచ్చారో ఏ కార్యాన్ని పూర్తి చెయ్యాలన్న సంకల్పంతోనైతే మీరు వచ్చారో దానికన్నా గొప్ప విషయం అనేది నా దగ్గర ఉంది దానికన్నా మహాకార్యం అనేది నా దగ్గర ఉంది నేను మీకు తెలియజేయనా అని ప్రవక్త సలల్లాహు అలహీ వసల్లం వారు వారిని అడిగినప్పుడు వారు ప్రవక్త సలల్లాహు అలహీ వసల్లం వారిని ఉద్దేశించి అంటే మేము వచ్చిన యొక్క కార్యం కన్నా మహాకార్యం అంటున్నావు కదా మరి ఆ మహాకార్యం ఏమిటి అని అడిగినప్పుడు ప్రవర్తమ సలల్లాహుహ అలహీ వసల్ వారు అన్నారు అల్లాహ్ నేను అల్లాహ్ అల్లా సుబ్బానహత నన్ను పంపాడు తన దాసుల వైపునకు అదోహం నేను వారిని కేవలం అల్లా సుబానహతాలను మాత్రమే ఆరాధించాలని ఆయనతో పాటు ఇంకెవ్వరిని సాటి సహవర్తులుగా చేసి కొలవకూడదు షిర్క్ చెయ్యకూడదు అన్న విషయం వైపునకు వారిని ఆహ్వానిస్తాను అలాగే వ సుబాన అలయ్యల్ కితాబ్ నా మీద ఓ గ్రంథాన్ని కూడా అల్లా సుబాన హోతాల అవతరింపజేసాడు అని చెప్పడమే కాకుండా ఇస్లాంకి సంబంధించిన అనేక విషయాలని అనేక ప్రత్యేకతల్ని వారి ముందర ప్రవక్త ముహమ్మ సలహు అలీహి వసల్లం వారు పెట్టడమే కాకుండా ప్రవక్త ముహమ్మ సలల్లాహు అలీ వసల్లం వారు తన మధుర యొక్క స్వరంతో ఖురాన్ ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేసి కూడా వినిపించాడు ఈ మొత్తం సంభాషణను ఎంతో శ్రద్ధగా వింటున్న బిన్ మహాజ్ అనే ఈ యొక్క నూనూగు మీసాల కుర్రాడు సంబరపడిపోతూ అవధుల్లేని ఆనందంతో జాతిని ఉద్దేశించి నిజంగా అతను చెప్పినట్టే మీరు ఏ కార్యం కోసమైతే వచ్చారో దానికన్నా ఇది మహా గొప్పది ఇది మహాకార్యం అసలు అని చెప్పినప్పుడు ఆ ప్రతినిధిగా వచ్చిన ఆ బృందంలో పెద్ద వ్యక్తిగా ఉన్నాక అబుల్ హైసరా బిన్ రాఫియా అతని పేరు అబుల్ హైసరా అనే వ్యక్తి మండిపడుతూ నోరు మూసుకో ఏమంటున్నావును అసలు మనం దేనికోసం వచ్చాము ఇతను మనల్ నుండి ఏం కోరుతున్నాడు ఎలాంటి గడ్డు స్థితిలో మనం ఉన్నావు అర్థమవుతుందా యుద్ధ మేఘాలు అక్కడ దట్టంగా అలుముకొని ఉన్నాయి హజ్రజ్ వారు మమ్మల్ని పూర్తిగా అంతమొందించాలనే సంకల్పంతో దృఢ నిశ్చయంతో ఉన్నారు అలాంటి గడ్డు స్థితిలో వచ్చి ఖురైషు లేక మద్దతు పొందాలని మేము ప్రయత్నం చేస్తుంటే నువ్వు ఇతని మాట వినమంటావో ఒకవేళ మేము కనుక ఇతని మాట విన్నట్లయితే ఎలాగో ప్రాణశత్రువులు ఉన్నారు వారితో పాటు ఖురైషుని కూడా అదనపు శత్రువుగా మనం చేసుకోవాల్సి ఉంటుంది కనుక ఈ రెండు వైపుల సమస్యలు మనకు అవసరమా అని కాసింత గట్టిగానే మందలించడం అనేది జరిగింది అయితే యాస్ బిన్ మహాజ్ ఆయన మౌనమైతే వహించారు కానీ ఆయన మనసు మాత్రం ఉవ్విళ్ళూరుతూనే ఉంది ఈ బృందం మదీనాకి తిరిగి వెళ్ళిపోయింది ఆయన కూడా చాలా తక్కువ సమయంలోనే మరణించడం కూడా జరిగింది అయితే జాతి జనం చెప్పిన మాట ఏమిటంటే కానయుహల్లిలు వయు కబ్బిరుహు వయహ్మదుహు ఎప్పుడు లా ఇలాహ ఇల్లల్లాహ అంటూ ఉండేవాడు ఎప్పుడు అల్లాహు అక్బర్ అని చెప్తూ ఉండేవాడు ఎప్పుడు అని చెప్తూ ఉండేవాడు ఎప్పుడు సుహాన్ అల్లాహ అని చెప్తూ ఉండేవాడు ముఖ్యంగా మరణ సమయంలో ఈ పద ఉచ్చారణ అనేది ఈ యొక్క జిక్ర అనేది ఆయన ఎక్కువగా చేస్తూ ఉండేవాడు కనుక తను ముస్లింగానే మరణించారు అన్న సాక్ష్యం అనేది జాతి జనులు ఇవ్వడం అనేది జరిగింది అభిమాన మిత్రులారా ఈ బుఆస్ అనే యొక్క యుద్ధం ఏమిటి అన్న విషయాన్ని కూడా మనం కాసింత చర్చించుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అభిమాన సోదరులారా ఔస్ మరియు ఖజ్రజ్ అనే రెండు తెగలు మదీనాలో ఉండేవి ఈ రెండు తెగలతో పాటు యూదులు కూడా ఉండేవారు కనుక యూదులు కుట్రలు పండడంలోనూ కుతంత్రాలు పన్నడంలోనూ భయంకరమైన ప్రణాళికలను వ్యూహరచనలను చెయ్యడంలోనూ సిద్ధహస్తులు అనేది మానవ చరిత్ర ఇస్తున్న సాక్ష్యం వీరు ఎప్పుడూ ఎక్కడ ఏ పట్టానా ఊరుకోవడం అనేది జరగదు ఎవరో ఒకరిని ఖచ్చితంగా వీరు ఏదో ఒక రకంగా కెలుకుతూనే ఉంటారు కనుక అంతకు ముందు బాగా కలిసి ఉన్న ఈ రెండు వర్గాలు ఏవైతే తెగలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు తెగల మధ్య అనేక మస్ మనస్పర్ధల్ని సృష్టించి అపోహల్ని అపార్థాలని సృష్టించి లేనిపోని యొక్క విషయాల్ని కల్పించి ఆ రెండు తెగల్ని బద్ధ శత్రువులుగా మార్చేయడం జరిగింది ఎందుకు వీరు కలిసి ఉంటే తమ నాయకత్వం అనేది కొనసాగదు తమ నాయకత్వానికి ముప్పు అనేది వాటిల్లుతుంది కనుక డివైడ్ అండ్ రూల్ విభజించి పాలించు అనేక ఈ సూత్రాన్ని ఎప్పుడు ఎంతవరకు వీరు పాటిస్తూ ఉంటారో అప్పటి వరకే వీరు సే క్షేమంగా శ్రేయంగా ఉంటారు అనేది బాగా తెలుసు కనుక నిత్యం అనేది ఏదో ఒక విషయాన్ని రాజేసి ఆ రెండు తెగలు గొడవ పడేలా పరస్పరం అనేది పోరాడుకునేలా అనేది వీరు ప్రేరేపిస్తూ ఉండేవారు అంటే అగ్గికి ఒకవేళ ఉద్వేషము ఏదైనా ఒక సంఘటన చోటు ఆ అగ్గికి వీరు మరింత ఆజ్యం అనేది పోసి మరింత మండించే ప్రయత్నం చేసేవారు అలా వారి పబ్బం వారు గడుపుకోవడానికి ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనేక ధోరణితో వీరు ఉండేవారు కనుక మదీనా నేపథ్యాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కనుక అభిమాన సోదరులారా ఇలా ఒకప్పుడు కలిసిమెలిసి ఉన్నాక ఈ రెండు తెగలు ఆ తర్వాత ఎంత బద్ధ శత్రులుగా ఇవి తయారయ్యాయి అంటే ఒక తెగ మరో తెగని ఎలాగైనా అంతమొందించాలి అన్న ఉద్దేశంతో ఉండేది ఒక్కరిని కూడా వదలకూడదు అన్న యొక్క ప్రతీకార ఇచ్చతోటి రగిలిపోతూ ఉండేది ఆ ప్రతీకార ఇచ్చ అనేది తారా స్థాయికి చేరుకున్నప్పుడు చోటు చేసుకున్న ఓ యుద్ధమే బుఆస్ యుద్ధం మరి బుఆస్ అంటే ఏమిటంటే కొందరు చరిత్రకారులు ఒక స్థలం పేరు అన్నారు మరికొందరు ఒక కోట పేరు అన్నారు మరికొందరు ఒక తోట పేరు అన్నారు ఏదేమైనప్పటికీ ఏ ప్రాంతంలోనైతే ఈ యుద్ధం అనేది జరిగిందో దాన్ని బుఆస్ అన్న ఒక ప్రాంతం అనేది చెప్పడం జరిగింది ఇది మదీనా నుండి దాదాపు రెండు మైళ్ళ దూరంలో ఈ ప్రాంతం అనేది ఉంది బను కరు కురైద అనే యూద తెగ ఎక్కడైతే ఉండేదో ఆ ప్రాంతం అనేది ఈ యొక్క ప్రదేశం కానీ ఈ కోట కానీ తోట కానీ ఉండేది ఈ యుద్ధం అనేది చోటు చేసుకున్న సమయానికి తెగ నాయకుడు హుజైర్ అనే వ్యక్తి ఈయన ఎవరు అంటే ఉసైద్ బిన్ హుజైర్ రజీ అల్లాహన్ అంటే ఉసైద్ గారి తర్వాత ఇస్లాం స్వీకరించారు కనుక ఆయన తండ్రి ఆయన గారి తండ్రి ఈయన వచ్చి ఔస్ తెగకి నాయకుడిగా ఉండేవారు అలాగే హజ్రత్ యొక్క తెగకి అమర్ బిన్ నోమాన్ అనే వ్యక్తి ఈయన నాయకుడుగా ఉండేవారు అలా ఇరు యొక్క తెగల మధ్య జరిగిన యొక్క భీకర పోరాటంలో తొలుత విజయం అనేది హజ్రద్కి వరించగా ఆ తర్వాత చెల్లా సైన్యాన్ని కూడా తీసుకొని మళ్ళీ యుద్ధం చేయగా ఆ విజయం అంటే అంతిమ విజయం అనేది హౌస్కి దక్కింది అయితే ఈ భీకర పోరాటంలో ఈ తెగకి ఆ తెగకి చెందిన పెద్ద పెద్ద తలలు అంటారు కదా పెద్ద పెద్ద యొక్క వ్యక్తులు వారే మరణించడమే కాకుండా హత్యగావించబడ్డమే కాదు చాలామంది మరణించారు పెద్ద పెద్ద వ్యక్తులు వారే కాకుండా అప్పుడు నాయకులుగా ఉన్న వీరిద్దరు కూడా మరణించడం అనేది జరిగింది కనుక ఇప్పుడు పరిస్థితి మదీనాలో ఎలా ఉంది అంటే మేము ఎన్ని కుట్రలు అయితే పన్నామో అన్ని కుట్రలు అనేవి ఫలించాయి వీరు పరస్పరం అనేది కుత్తుకలు రాల్చుకున్నారు తలలు నరుక్కున్నారు కనుక నాయకత్వం వహించగలిగే ఏ వ్యక్తి అన్ని వీరి మధ్య లేడు అన్న నమ్మకం అనేది యూదులకు కలగడమే కాకుండా అబ్దుల్లాహ్ బిన్ ఉబై బిన్ సలూల్ అనేక వ్యక్తి ఇతనికి నాయకత్వం యొక్క ఆశ ఉండేది కనుక ఇలా ఆశ కలిగిన వాళ్ళు ఇటు మిగిలిపోయాడు కనుక ఇక తర్వాత ఔస్ హజరత్ వీరి దగ్గర బలమైన నాయకుడు లేడు గనుక ఖచ్చితంగా తన్నే వీరు నాయకుడిగా చేసుకుంటారు అన్నాక గంపెడ ఆశతోటి అబ్దుల్లా బిన్ ఉబై బిన్ సలూల్ ఉన్నాడు అదే సమయంలో ఔస్ హజరత్ తెగలకి చెందిన వ్యక్తులు వారు నిరాశ నిషీధిలో లోతుకి కూరుకుపోయి ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క భయంకర యుద్ధం వల్ల పెద్ద పెద్ద యొక్క నాయక మన్యులని వారు కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు నాయకుడు ఎవరిని ఎన్నుకోవాలి అనేక తర్జన భర్జన పడుతున్న సమయం ఇదే సమయంలో ఏ యొక్క ప్రతి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతినిధిగా వచ్చిన బృందం మక్కాకు వచ్చిందో ఆ బృందం ఏ యొక్క కుర్ వాణిని మక్కాలో ప్రభుత్వం అమ్మ సల్లాహు అల్లి వసల్లం వారి పవిత్ర నోట వినిందో ఇప్పుడు వారి యొక్క మదిలో ఆ వాణి తాలూకు చలనం అనేది ప్రారంభమైంది చైతన్యం అనేది ప్రారంభమైంది కనుక వారికి అనిపించసాగింది నిజంగా ఇంత కష్టపడి ఇందరి యొక్క మద్దతుని అనేది మేము ప్రోగు చేసుకున్న తర్వాత మాకు లభించింది ఏమిటి మేము చాలా కోల్పోయాము నిజంగా ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు పెట్టిన ప్రతిపాదన ఇది చాలా గొప్ప దీనికన్నా గొప్పది అయి ఉంటుంది అన్న ఆలోచన అనేది వారికి వచ్చింది కనుక ఇలాంటి స్థితి అనేది ఏర్పడి ఉన్న సందర్భం కనుక అభిమాన మిత్రులారా తర్వాతి యొక్క దశలు ఏవైతే ఉన్నాయో అవి మదీనా వైపు వెళ్లే దశలుగానే ఉంటాయి అయితే రెండు జ్యోతులు విశ్వాస జ్యోతులు మదీనాలో వెలిగాయి ఆ రెండు జ్యోతులు ఇంకెన్ని జ్యోతులను వెలిగించే విషయాల మనం తర్వాత తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వ